హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఎక్స్పో ప్రదర్శన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాలలో కార్యక్రమంలో భాగంగా మెదక్ మండలం నుండి ఫోటో మరియు వీడియోగ్రాఫర్లు ఎక్స్పో ప్రదర్శనకు శుక్రవారం ఉదయం రామాలయం టెంపుల్ నుండి భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ వీడియో రంగంలో అత్యాధునిక టెక్నాలజీ ఎక్స్పో ప్రదర్శన అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని, దానివల్ల ఆధునిక టెక్నాలజీ పెంపొందించుకోవచ్చని, ఈ ప్రదర్శనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మెదక్ మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ అధ్యక్షుడు శ్రీధర్, జిల్లా కమిటీ సలహాదారుడు రామకృష్ణలు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీధర్, సెక్రటరీ గిరి, కోశాధికారి బండా చంద్రశేఖర్, జిల్లా సలహాదారుడు నవ్య రామకృష్ణ, మహిళల ఫోటోగ్రాఫర్ స్వరూప, సీనియర్ ఫోటోగ్రాఫర్ లక్ష్మణ్, చింతల్ రవీందర్, వంశీ, విజయ్ శ్రీనివాస్, సురేందర్, మన్నె శ్రీనివాస్, గుండు హంతు, బోయిని శ్రీకాంత్, నర్సింహులు, బెట్టింగ్ రాజు, ప్రభాకర్ సంతు, మహేష్, సుమన్, రాము, పీరియా, శ్రీకాంత్, పాపారాయుడు, డిజే రాజు, నరేష్ మరియు ఫోటోగ్రాఫర్లు భారీగా తరలివెళ్లారు. హైదరాబాద్లో జరిగే ఫోటో ఎక్స్పోలో భాగంగా ఈరోజు మెదక్ మండల అసోసియేషన్ తరఫు నుండి భారీ ఎత్తున దాదాపుగా 50 మందితో సహా బస్సు సౌకర్యంతో మనం వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్లో ఫోటో ఎక్స్పోలో ఉండే ఎగ్జిబిషన్లో ఉండే పరికరాలను వీక్షించి మరియు అక్కడ ఉన్న ఆధునిక టెక్నాలజీ అక్కడ ఏమేమి అక్కడ సమస్య అక్కడ ఉన్న టెక్నాలజీ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో దాని గురించి అని చెప్పేసి భారీ ఎత్తున మన మెదక్ మండల అసోసియేషన్ తరఫు నుండి హైదరాబాద్ తరలివేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ దీంట్లో ఈ ఫోటో ఎక్స్పోలో పాల్గొని ఈ ఫోటో ఎక్స్పోని విజయవంతం చేయాలని చెప్పేసి సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మెదక్ ఈ హైదరాబాద్లో జరిగే ఎక్స్పోకు అందరు తరలి వచ్చి ప్రతి ఒక్కరు శ్రద్ధతో ఆసక్తితో కొత్త కొత్త టెక్నాలజీని కొత్తదనాన్ని నేర్చుకోవాలన్న ఉత్సాహం అందరికి ఉన్నది. కాబట్టి ఈ ఉత్సాహాలు అందరు పాత్ర కాగలరని మన